దేశంలో మరోసారి కరోనా పంజా విసురుతోంది. 227 రోజుల తర్వాత భారత్ లో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో చాపకింద నీరులాగా వైరస్ మళ్లీ వ్యాపిస్తోంది. దేశంలో కరోనా కేసులు కలవర పెడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న కరోనా ఇన్ఫెక్షన్ కేసులు ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 10 రోజుల డేటాను పరిశీలిస్తే రోజుకు సగటున 500 నుంచి 600 కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా అప్డేట్ చేసిన గణాంకాలు మరింత భయం రేకెత్తిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 841 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. 227 రోజుల తర్వాత అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4309 పెరిగింది. అంతకుముందు మే 19 865 కేసులు నమోదయ్యాయి. గత 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా 4.5 కోట్ల మంది కరోనా బారిన పడగా 5.3 లక్షల మందికి పైగా మరణించారు. కరోనాలో కొత్త వేరియంట్ JN1 ఇప్పుడు తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఈ వేరియంట్ ఇన్ఫెక్టివిటీ రేటు ఎక్కువగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు చాపకింద నీరులా వ్యాపిస్తున్నాయి. వరంగల్లో దడపుట్టిస్తోంది కరోనా. MGM ఆసుపత్రిలో 3 చిన్నారులకు కోవిడ్ పాజిటివ్ తేలడంతో కోవిడ్ ప్రత్యేక వార్డులో చిన్నారులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. 20 బెడ్స్ తో ప్రత్యేకంగా పీడియాట్రిక్ కోవిడ్ వార్డు ఏర్పాటు చేశారు.